ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంపార్టెంట్ మెటీరియల్ అయితే ఇస్తున్నాను ఇవాళ నేను మీకు గత కొన్ని రోజులుగా డిగ్రీలో ఫిఫ్త్ సెమిస్టర్ వారికి తెలుగు లాంగ్వేజ్ ఏది సెకండ్ లాంగ్వేజ్ ఉందో దానికి సంబంధించి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫిఫ్త్ సెమిస్టర్లో సో ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం దాంట్లో మొత్తం మీకు మెయిన్గా చెప్పాలంటే మూడు యూనిట్స్ ఉన్నాయి ఆ మూడు యూనిట్స్లో నేను థర్డ్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాను థర్డ్ యూనిట్ వచ్చేసి మీకు వచన సాహిత్యం అనేది ఉంది ఇది చివరి యూనిట్ మళ్ళీ దీంట్లో ఐదు టాపిక్స్ ఉన్నాయని చెప్పిన నేను ఇంతకుముందు చేసిన రెండు వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో ఐదు టాపిక్స్ ఉన్నాయి ఒకటి అధ్యయన సంస్కృతి రెండు సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు మూడు ముందు మాట నాలుగు పుస్తక సమీక్ష ఐదు జానపదం ఈ టాపిక్స్ ఉన్నాయి నేను గత రెండు వీడియోస్లో మీకు అధ్యయన సంస్కృతి సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇవాళ నేను మీకు ముందు మాట అంటే ఏమిటి అనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను సో ఒక్కసారి మనం చూద్దాం ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సో ముందు మాట ఇది కంప్లీట్ అయిపోయింది మీకు ముందు మాట అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఇది ముందు మాట చూడండి సో ఇక్కడ మీరు చూడండి అసలు ఫస్ట్ ఆ ముందు మాట అంటే ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి మీరు ఏదైనా ఒక పుస్తకం తీసుకున్నప్పుడు ఆ పుస్తకంలో మొదటి పేజీ ఓపెన్ చేయగానే మీకు అక్కడ కనిపిస్తుంది ముందు మాట అని కనిపిస్తుంది ఏ రచన కానివ్వండి ఏ పుస్తకమైనా అందులో ఏముంటుందంటే మీకు ఆ పుస్తకంలో ఏ అంశాలైతే వివరించబడ్డాయో వాటి గురించినటువంటి వివరణ మీకు ముందు మాటలో కనిపిస్తుంది అది మీరు గమనించండి అంటే ఒక పుస్తకం యొక్క స్వరూప స్వభావాలను సారాంశాన్ని వివరించేదాని ఏమంటారంటే ముందు మాట అంటారు అంటే మనం పుస్తకం ఓపెన్ చేయగానే మనకి ముందు మాట అనేది కనిపిస్తుంది వర్డ్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో అయితే ఇది మొట్టమొదట అంటే పుస్తకం ఓపెన్ చేయగానే రచన ప్రారంభంలోనే మనకు ఉండేటటువంటిది ముందు మాట ఆ ముందు మాటకు అనేక పేర్లు ఉన్నాయి ఆముఖమని పీటి కానీ భూమి కానీ పరిచయమని సో ఏ పేరుతో అయినా ఉండొచ్చు మీకు ముందు మాట అని ఉండొచ్చు లేదంటే ఈ ఏ పేరుతో అయినా మీకు ఆ టైటిల్ లేదా శీర్షిక అనేది మీకు అక్కడ ఉండొచ్చు ఏదైనా పుస్తకానికి రాసేటటువంటి సంక్షిప్త పరిచయాన్ని ముందు మాట అంటారు గుర్తుపెట్టుకోండి ఒక పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని వివరిస్తూ సంక్షిప్తంగా పరిచయం చేసేదానిని ముందు మాట అంటాం అది చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఆ పుస్తకంలో ఏముందనేది మనకు స్థూలంగా అర్థమైపోతుంది అసలు ఇంతకి ముందు మాట ఎవరు రాస్తారు మరి ఆ పుస్తకం రాసినటువంటి రచయిత రాస్తాడా లేదా ఇతరులు రాస్తారా అన్నప్పుడు పుస్తక రచయిత కాకుండా ఇతరులు సాధారణంగా ముందు మాటను రాయడం అనేది మనం గమనించవచ్చు ముందు మాటలు రాసే వ్యక్తి ఆ క్రింది అంశాలను కలిగి ఉంటాడు అంటే ఎవరైతే ముందు మాట రాస్తున్నారో వారు ఏ అంశాలు కలిగి ఉండాలి అంటే మొట్టమొదట గ్రంథ రచయిత వ్యక్తిత్వం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు ఉదాహరణకు ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాసింది అనుకుందాం వై అనే వ్యక్తి దానికి ముందు మాట రాస్తున్నాడు అప్పుడు ఎక్స్ గురించి పూర్తి అవగాహన ఈ వైకి ఉంటుందన్నట్టు ఆయన ఏం రాసిండు ఆయన దేని మీద రాస్తాడు ఆయన నేపథ్యం ఏంటిది ఎందుకంటే ఈ ముందు మాటలో ఎక్స్ గురించి కూడా రాయాలి అంటే ఆ రచయిత గురించి తప్పకుండా ఇతను రాస్తాడు ముందు మాట రాసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిత్వం గురించి ఆ గ్రంథ రచయిత వ్యక్తిత్వం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు ముందు మాటకారుడు గ్రంథ రచయిత దృక్పథంలోని విశేషాలను తెలియజేస్తాడు అంటే ఈ గ్రంథ రచయిత ఎవరైతే ఉన్నారో అతని ఆలోచన తీరు అతను ఏం రాస్తున్నాడు ఈ పుస్తకంలో అనేది ఇక్కడ ముందు మాట రాసినటువంటి వ్యక్తి మనకు వివరిస్తాడు ముందు మాటను రాసేవారు రచనను సమగ్రంగా అర్థం చేసుకొని వ్యాఖ్యానిస్తారు ఆ పుస్తకంలో ఏముందో పూర్తిగా చదివినప్పుడే నువ్వు ముందు మాట రాయగలుగుతావు ఎందుకు అంటే నువ్వు సంక్షిప్తంగా రాయాలి మొత్తం సారాంశాన్ని మరి అందులో ఏముందో నీకు అర్థం కాకపోతే నువ్వు రాయలేవు కాబట్టి ఎవరైతే ముందు మాట రాస్తున్నారో ఆ పుస్తకాన్ని అయితే పూర్తిగా చదివినప్పుడే మనం దాన్ని సంక్షిప్తంగా ముందు మాటలో వ్యాఖ్యానించడం అనేది కుదురుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ ముందు మాట రాసే వ్యక్తి రచయిత రచనకు రచయిత దృక్పథానికి పాఠకుడికి అనుసంధానకర్తగా ఉంటాడు ఇక్కడ ఒకరు పుస్తకం రాస్తున్నారు ఒకరు పుస్తకాన్ని చదువుతున్నారు ఒకరు ముందు మాట రాస్తున్నాడు ఈ ముందు మాట రాసినటువంటి వ్యక్తి ఆ పుస్తకము రాసినటువంటి రచయితకు దాన్ని చదువుతున్నటువంటి పాఠకుడికి మధ్య ఒక కనెక్టర్గా ఉంటాడు అన్నట్టు అనుసంధానకర్తగా ఉంటాడు అంటే ఆయన ఏం రాసిండో ఆ పుస్తకంలో ఈయనొక రెండు పేజీలల్లో రాస్తాడు దాన్ని పాఠకుడు చదువుకొని ఆ పుస్తకంలో ఏముందో దాన్ని చదవాలో వద్దో ఇతను నిర్ణయించుకుంటాడు ఆ ముందు మాట ద్వారా అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ రచయితకు పాఠకుడికి మధ్య ఈ ముందు మాట రాసే వ్యక్తి ఒక అనుసంధానకర్త అని మనం ఇక్కడ భావించాలి నెక్స్ట్ రచన దృక్పథ బలం రచన శైలి శైలి సంవిధానం రచయిత గ్రంథం రచన చూపగల ప్రభావం రచన వల్ల కలిగే ప్రయోజనం ఇలా ఎన్నో అంశాలు మనకు ముందు మాట ద్వారా తేట తెల్లమవుతాయి అంటే ఆ ముందు మాటలో మనము ఆ రచయిత గురించి తెలుసుకోవచ్చు ఆ రచనలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోవచ్చు ఆ రచన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో దాన్ని తెలుసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో దాన్ని కూడా మనం ముందు మాట ద్వారా తెలుసుకోవచ్చు అంటే ముందు మాటలో ఇన్ని అంశాలు మనకు కనిపిస్తాయి అది చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క విషయం మొత్తం కూడా ఈ ముందు మాట రాసే వ్యక్తి అందులో పొందుపరచడం అనేది జరుగుతుంది రచయిత కాకుండా ఇతర ప్రసిద్ధ వ్యక్తి ఆ పుస్తకం లేదా రచన గురించి వెల్లడించే అభిప్రాయం ముందు మాట అంటున్నాను జనరల్గా ముందు మాట అయితే ఇతర వ్యక్తి రాస్తాడు ఇతర రచయిత రాస్తాడని మనం చెప్తున్నాము ఇతర ప్రసిద్ధ వ్యక్తి ఆ పుస్తకం లేదా ఆ రచన గురించి వెల్లడించేటటువంటి అభిప్రాయాన్ని మనం ముందు మాట అంటాము సాహిత్యంలోనే కాదు ప్రతి భాషా సమూహంలోనూ విషయ సంబంధ రచనలకు ముందు మాట రాయించే సాంప్రదాయం అనేది మనకు కనిపిస్తుంది ఆ బేతవోలు రామబ్రహ్మం అభిప్రాయం ప్రకారం ముందు మాట రాసే వ్యక్తి రచయిత కంటే విద్యాధికుడై ఉండాలి ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాశాడు దానికి వై అనే వ్యక్తి ముందు మాట రాస్తున్నాడు వై అనే వ్యక్తి ఎక్స్ కంటే ఎక్కువ పండితుడై ఉండాలి గమనించండి అంటే ఆ రచయిత కంటే ఇతనికి ముందు మాట రాసే వ్యక్తికి అధికంగా విద్యాధికుడై ఉన్నప్పుడే ఆయన గురించి నా రాయగలుగుతాడు అది ఇక్కడ పాయింట్ కాబట్టి రామబ్రహ్మ బేతవ రామబ్రహ్మ అభిప్రాయం ప్రకారం ముందు మాట రాసే వ్యక్తి రచయిత కంటే విద్యాధికుడై ఉండాలి అన్న విషయాన్ని మనము గమనించాలి సరే మరి ఇంతకీ ముందు మాట వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా దానివల్ల లాభం ఏమైనా ఉందా అని అనుకుంటే దీనివల్ల ఒక గ్రంథం యొక్క ప్రత్యేకతను మనము గ్రహించడానికి వీలుంటుంది అంటే అందులో ఏముంది అనేది మనకు ఈ ముందు మాటలో రాసినటువంటి రెండు పేజీల ద్వారానే మనకు తెలిసిపోతుంది రెండంటే రెండు కాదు ఇన్ని పేజీలైనా ఉండొచ్చు సాధారణంగా సంక్షిప్తంగా ఉంటుంది కానీ పెద్ద గ్రంథంగా మాత్రం ఉండదు ముందు మాట గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఉండేటటువంటి దానిని ముందు మాట అంటాం సాహిత్య సాహిత్యేతర రచన పట్ల ఒక అభిరుచిని ముందు మాటలు కలిగిస్తాయి అటు సాహిత్యం కావచ్చు లేదా సాహిత్యానికి సంబంధం లేనటువంటి రచన కావచ్చు ఆ దాంట్లో ఉన్నటువంటి ఒక అభిరుచిని మనకు ముందు మాటలు కలిగించడం అనేది జరుగుతుంది రచనను ఏ కోణంలో ఏ దృక్పథంలో చూడాలో ముందు మాట తెలియజేస్తుంది అంటే మనం ఆ రచనలో ఏముందో దాన్ని ఎలా చూడాలో అనేది మనకు ముందు మాట ద్వారా అర్థమైపోతుంది దాన్ని చూడగానే మనకు అర్థమవుతుంది ముందు మాట చూడగానే ఆ పుస్తకంలో ఏముంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏ కోణంలో దాన్ని రాయడం జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియజేస్తుంది సాహిత్య చరిత్ర నిర్మాణానికి ముందు మాటలు ఉపకరిస్తాయి ఎట్లా ఉపకరిస్తాయి ఉదాహరణకు ఎవరైనా ఒక కవి ఒక పుస్తకం రాశాడు దానికి ఆ పుస్తకంలో కవి పేరు ఎక్కడా లేదనుకోండి ముందు మాటలో మాత్రము ఆ రాసినటువంటి వ్యక్తి ఆ కవి పేరు రాశాడనుకోండి దాని ఆధారంగా మనము ఆ సాహిత్యం ఎవరు రాశారు అనేది మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ముందు మాట కావచ్చు లేదా అవతారికలని కూడా అంటాం ప్రాచీన సాహిత్యంలో అవి కూడా దాదాపుగా అలాంటివే కాబట్టి ఈ సాహిత్య చరిత్ర నిర్మించడానికి ఈ ముందు మాటలు ఎంతగానో ఉపకరిస్తాయి ఎందుకు అంటే అందులో అనేక అంశాలు ప్రస్తావిస్తారు రచయిత గురించి రాస్తారు ఆ కాలం గురించి రాస్తారు ఆనాటి ఆ కాలంలో ఆ రచన వెలువడడానికి కారణాలు రాస్తారు ఆనాటి సమాజాన్ని ఆ రచన ఎలా ప్రతిబింబించిందో రాస్తారు ఇలా అనేక రకాల అంశాలు ఈ మూలాంశాలు మనకి ముందు మాటలో ఉంటాయి కాబట్టి సాహిత్య చరిత్ర నిర్మించడానికి కూడా మనకు ఈ ముందు మాటలు అనేవి ఉపకరిస్తాయి సో ఇది మనకి స్థూలంగా ముందు మాట గురించినటువంటి విశేషాలు కాబట్టి మీకు ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న రావచ్చు ముందు మాట అనగా ఏమిటి లేదా ముందు మాట వల్ల ప్రయోజనాలు పేర్కొనండి లేదా ముందు మాట దాని విశేషాలు వివరించండి అనే కోణంలో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఏదైనా ఒక పుస్తకానికి రచయిత కాకుండా ఇతర ప్రసిద్ధ వ్యక్తి ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాసినటువంటి సంక్షిప్త వివరణను మనం ముందు మాట అంటాము ఆ ముందు మాట చదివితే మనకు ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం ఆ పుస్తకం యొక్క నేపథ్యం ఆ రచయిత యొక్క నేపథ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా మరి సాహిత్య చరిత్ర నిర్మించడానికి కూడా ఇలాంటి ముందు మాటలు అనేక మనకు పనికి వస్తాయి సో ఇదండి నేను నెక్స్ట్ టాపిక్లో మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను